అయ్యా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత పలు సందర్భాల్లో మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడిగారు, అయ్యా అసెంబ్లీ నుంచి ఒక తీర్మానం చేసి పంపిద్దాం, యునానిమస్ గా తీర్మానం చేసి పంపిద్దాం, మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని చెప్పి అడిగారు. చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అదే అసెంబ్లీ ద్వారా అడిగారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్దాం, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకొని పోండి, మీరు రండి, మీతో పాటు మేము వస్తాం, మేము కూడా అడుగుతాం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తూ అడిగారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అన్నది మన రాష్ట్రానికి వాళ్ళు ఇవ్వడు అని చెప్పి తెలిసినప్పుడు ఎందుకు మీ మంత్రులను కేంద్ర ప్రభుత్వంలో కొనసాగిస్తున్నారు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీస్తూ అడిగారు. అయినా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్పందన ఉండదు. ప్రత్యేక హోదా కోసం మేము మంగళగిరిలో 2 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశాం. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళైతే కోటి అన్న ఒక వ్యక్తి చివరకు ప్రత్యేక హోదా రావడం లేదు. ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉండదు, ఉద్యోగాలు ఎక్కువ వచ్చే పరిస్థితి పోతుంది అని చెప్పి చివరకు కాల్చుకుని చనిపోయిన పరిస్థితి మన కళ్ళ ముందునే కనపడింది. ఇంతమంది భావోద్వేగాలు జరుగుతూ ఉంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పలకడం లేదు, పట్టించుకోవడం లేదు అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ రకంగా ఢిల్లీకి వచ్చి 67 మంది ఎమ్మెల్యేలు ఇదే స్టేజ్ మీదకి వచ్చి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్టీకి చెందిన ఎంపీలు అందరూ ఇక్కడికి వచ్చి డిమాండ్ చేస్తా ఉన్నారు. పార్టీకి చెందిన 7 మంది ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి డిమాండ్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా 30 గంటలు ప్రయాణం చేసి ట్రైన్లు పట్టుకొని ట్రైన్లలో వచ్చి ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తా ఉన్నారు. ఇంతమంది ఆవేదన మీకు అర్థం కావడం లేదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని.